గ్రామ పంచాయతీ కార్మికులు గత 20 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు సంఘీభావం తెలుపుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు వారి పక్షాన నిలబడతామని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వెట్టిచాకిరి విధానాన్ని ప్రోత్సహించడానికి జీవో నెంబర్ 51 తీసుకువచ్చిందని అన్నారు. దీని ప్రధాన ఉద్దేశం కార్మికులతో అడ్డమైన చాకిరీ చేయించడమేనని అన్నారు. మల్టీపర్పస్ విధానం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, కామటి పని కామటే చేయాలి తప్ప ట్రాక్టర్ నడపమంటే ఎలా నడుపుతాడని అన్నారు. తప్పుడు విధానాలతో జీవో విడుదల చేసి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్న ప్రభుత్వం తక్షణమే జీవో వెనక్కి తీసుకుని జీవో ప్రకారంగా వేతనాలు అమలు జరపాలని డిమాండ్ చేశారు. వీరికి ప్రమాద బీమా, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. వీరికి హక్కులు కల్పించేంత వరకు జనసమితి పార్టీ తరపున పోరాటం చేస్తామని అన్నారు. దీనివల్ల ఏంటంటే కొంత ఉద్యోగస్తుల భారాన్ని తగ్గించుకోవాలని తాపత్రయం తప్ప మరొకటి లేదు. సరైన పద్ధతి కూడా రాదు. ఆ కరెంటు మోటార్ రిపేర్ చేయమని లేనోని కప్ప చెప్తే షాకులు కొడతాయి. ఏముంటుంది దానితోనే వచ్చే లాభం? ట్రాక్టర్ నడపటం తెలియని వాళ్ళకు ట్రాక్టర్ స్టీరింగ్ అప్ప చెప్తే యాక్సిడెంట్లు అవుతాయి. అట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పద్ధతి కాదు. ఎవరి పని వాళ్ళకు బోలెడంతుంది. మళ్ళీ మీరు ఈ పనులు మా నిమిత్తిన పెడితే ఇది కష్టమవుతుందని చెప్పి వాళ్ళు ఇలా మొత్తుకుంటున్నారు. దాన్ని రద్దు చేయమని అడుగుతున్నారు. మరోవైపు ఏంటంటే గవర్నమెంటే పిఆర్సీ విడుదల చేసిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాలని జీవో నెంబర్ 60ని జారీ చేసింది. దాని లెక్క ప్రకారం 17,000 తగ్గకుండా జీతాలు ఇవ్వాలి. ఆ జీవోను అమలు చేయట్లేదు. ఓ జీవోను అమలు చేస్తారు వద్దన్న దాన్ని, కానీ ఇవాళ కొంచెం వేతనాలు పెంచి లాభం చేసేటువంటి జీవోను మాత్రం ఇవాళ పక్కన పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం. వాళ్లకు ఆ వేతనాల జీవోను కూడా సవరించి అమలు చేయాలి. అదేవిధంగా విధి నిర్వహణ క్రమంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి. ఈపీఎఫ్ ఇట్లాంటివి, తర్వాత ఈఎస్ఐ ఫెసిలిటీ కూడా కల్పించి వాళ్ళకి అసౌ